పూనమ్, నువ్వు నిరంతరం గోకుంటూ ఉండడం, ఇబ్బందికరంగా నడవడం గమనించాను. బాగోలేదా? అమ్మా, నా మర్మాంగాల వద్ద దద్దుర్లు, బొబ్బలు వచ్చాయి. అవి చాలా నొప్పిగా ఉన్నాయి. నువ్వు నాకు ముందే చెప్పుండాల్సింది కదా. మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నమస్కారం మీనా గారు. నమస్కారం డాక్టర్ గారు. దయచేసి ఒకసారి పూనమ్ని పరీక్షించండి. తను దురదతో బాధపడుతోంది. నువ్వు పునరుత్పత్తి మార్గ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నావు. అది స్త్రీ పురుషులిద్దరికీ కలుగుతుంది. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వల్ల కానీ, మురికిగా ఉండే శానిటరీ నాప్కిన్లను ఉపయోగించడం వల్ల, లేదా పునరుత్పత్తి మార్గంలో అసాధారణ బ్యాక్టీరియా ఉండటం వల్ల కలగొచ్చు. నువ్వు ఈ విషయం మీ అమ్మతో చెప్పి మంచి పనిచేశావు. లేదంటే పిల్లలు పునరుత్పత్తి ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకోవడానికి తరచూ సంకోచిస్తారు, సిగ్గుపడతారు. దాంతో ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఆ తర్వాత చికిత్స చేయడం కష్టమవుతుంది. దయచేసి ఈ మందులు వాడండి. అలాగే మంచి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి. అంటువ్యాధులను నివారించడానికి డిస్పోజబుల్ శానిటరీ నాప్కిన్స్ వాడండి. థాంక్యూ డాక్టర్. మా కాలనీకి స్వాగతం. మీ ఆయనకి ఆరోగ్యం బాగోలేదని విన్నాను. మీనా గారు, మా పట్ల మీ శ్రద్ధకు ధన్యవాదాలు. నిజానికి మేమిద్దరము హెచ్ఐవి పాజిటివ్ చికిత్స తీసుకుంటున్నాము. కొన్నేళ్ల క్రితం నా భర్త ఒక ఆపరేషన్ చేయించుకున్నారు. కలుషితమైన రక్త మార్పిడి ద్వారా హెచ్ఐవి సోకింది. నా గర్భధారణ సమయంలో నా స్త్రీ సమస్యల డాక్టర్ నన్ను హెచ్ఐవి పరీక్ష చేయించుకోమని చెప్పినప్పుడు మేము ఈ విషయం గురించి తెలుసుకున్నాము. అది చాలా దురదృష్టకరం. మీ అబ్బాయి సోను ఎలా ఉన్నాడు? తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పేరెంట్ చైల్డ్ ట్రాన్స్మిషన్ నివారణ కార్యక్రమానికి ధన్యవాదాలు. నాకు ప్రసవ సమయంలో మందులు ఇవ్వడంతో మా సోను హెచ్ఐవి నెగటివ్ తో ఆరోగ్యంగా పుట్టాడు. వాడికి ఇప్పుడు 13 ఏళ్లు. బాగా చదువుతున్నాడు. సంతోషం. మీరు జాగ్రత్త. నేను ఏదైనా సహాయం చేయగలిగేది ఉంటే తెలియజేయండి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకంత అరుపులు వినిపిస్తున్నాయి? సార్, కొంతమంది తల్లిదండ్రులు గేటు బయట నిరసన ప్రదర్శన చేస్తున్నారు సార్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, మనం ఆఫీస్ లో మాట్లాడుకుందాం. పేరెంట్స్, దయచేసి కూర్చోండి, మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మా పిల్లలు హెచ్ఐవి బారిన పడకూడదని మేము కోరుకుంటున్నాం. సోను తల్లిదండ్రులు హెచ్ఐవి పాజిటివ్ కానీ సోను కాదు. మీ పిల్లలు సురక్షితం. హెచ్ఐవితో నివసించే ఎవరి పట్లైనా మనం వివక్ష చూపించకూడదు. సోను మన స్కూల్లో చదువు కొనసాగిస్తాడు. డాక్టర్, వీరికి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి చెప్పండి. హెచ్ఐవి ఒక వైరస్. అది మన బాడీలో రోగనిరోధక వ్యవస్థని ప్రభావితం చేస్తుంది. అయితే ఎయిడ్స్ అనేది హెచ్ఐవి వల్ల రోగనిరోధక వ్యవస్థకు బలహీనపడిన ఒక దశ. హెచ్ఐవి 4 పద్ధతుల్లో వ్యాప్తి చెందుతుంది. అవి అరక్షిత శారీరక సంబంధాలు, సూదుల షేరింగ్ మరియు పునర్వినియోగం, హెచ్ఐవి సంక్రమిత రక్త మరియు శరీర భాగాల మార్పిడి, తల్లి నుంచి గర్భస్థ శిశువుకు హెచ్ఐవి వ్యాప్తి, తల్లిదండ్రుల నుండి పిల్లలకు హెచ్ఐవి సంక్రమించకుండా సహాయపడే మందులున్నాయి. మనం హెచ్ఐవి పాజిటివ్గా ఉన్నామని ఎలా తెలుసుకుంటాం? హెచ్ఐవి స్థితి గురించి తెలుసుకోవడానికి ఏకైక మార్గం హెచ్ఐవి పరీక్ష. ఇది అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా లభిస్తుంది. ఓకే, అయితే దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? హెచ్ఐవి నయం కాదు. అయితే హెచ్ఐవికి చికిత్స అందుబాటులో ఉంది. దీనిని యాంటీ రెట్రోవైరల్ థెరపీ లేదా ఏఆర్టీ అంటారు. ఇది అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తుంది. సరైన చికిత్స మరియు సంరక్షణతో హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు మనలో ప్రతి ఒక్కరిలాగే ప్రొడక్టివ్ మరియు ఆరోగ్యకరమైన జీవితాలను గడుపుతారు. మరింత సమాచారం కోసం మీరు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ యొక్క 1097కు ఫోన్ చేయొచ్చు. మనం హెచ్ఐవి లేదా ఎయిడ్స్తో జీవించే వారి పట్ల గౌరవంగా, సానుభూతితో వ్యవహరించాలి. అలాగే వారికి సంరక్షణ మరియు సహాయాన్ని అందించాలి. మీరు అందించిన సమాచారానికి ధన్యవాదాలు డాక్టర్. ముందుగా కనుక్కోబడితే పునరుత్పత్తి మార్గ అంటువ్యాధులు అంటే ఆర్టీఐలు సులభంగా చికిత్స మరియు నయం చేయబడతాయి. ఆర్టీఐలను నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమైన మార్గం. అలాగే చికిత్స పొందడానికి మనం ఏమాత్రం సిగ్గుపడకూడదు. శుభ్రమైన మరియు పునర్వినియోగపరచలేని శానిటరీ నాప్కిన్లను ఉపయోగించడం ద్వారా ఋతుస్రావ పరిశుభ్రత పాటించాలి. హెచ్ఐవి నివారించవచ్చు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవి నుండి తమను తాము రక్షించుకునే హక్కును కలిగి ఉన్నారు. మనం అరక్షిత శారీరక సంబంధాలకు దూరంగా ఉండాలి. సూదులు తిరిగి వాడకూడదు. నమోదిత బ్లడ్ బ్యాంకులతో మాట్లాడాలి. వ్యాధి సోకిన తల్లి నుండి శిశువుకు హెచ్ఐవి సంక్రమించకుండా ఉండడానికి గర్భధారణ సమయంలో వైద్య సహాయం తీసుకోవాలి.
ప్రజలు హెచ్ఐవి బారిన పడకుండా ఉండటానికి అపోహలను తొలగించడం, హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అలాగే ఈ దురభిప్రాయాల నుండి ఉత్పన్నమయ్యే కళంకం మరియు వివక్షకు ముగింపు పలకాలి. పునరుత్పత్తి ఆరోగ్య సేవలు, హెచ్ఐవి ఎయిడ్స్ గురించి సమాచారాన్ని పొందడానికి దయచేసి మీ సమీప ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించండి.